సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే అమ్మా. అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయి జీవితం ఈ రోజు నాశనం అయిపోయింది సార్. ఎటువంటి పరిష్కారం లేదు అనుకునే సమయంలో నేను ఈ ప్రోగ్రామ్ చూసి ఏమైనా ఆసరా ధైర్యం దొరుకుతుందేమో అని మీకు మెయిల్ చేశాను సార్. తప్పకుండా ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి. ఏమైందంటే ఒక రోజు నేను బాబా గుడికి వెళ్ళాను సార్. ఎప్పటిలాగా తిరిగి వస్తుంటే ఒక అమ్మాయి అక్కడ కూర్చొని ఏడుస్తుంది. గుడిలో ఏడ్చే వాళ్ళు ఎవరైనా జెన్యున్ కాస్తారని ఏడుస్తారనే ఉద్దేశంతో నేను వెళ్ళి ఆమెని ఓదార్చడానికి ప్రయత్నించాను మేడం. ఇంకా ఆమె మనసులో ఎంత వేదన ఉందో ఏం బాధ ఉందో తెలీదు. దీని ఎవరో తెలియదు. నా ముఖం కూడా చూడలేదు. అసలు నన్ను చూడలేదు. నా ఆకారాన్ని చూడలేదు. నీళ్ళు కళ్ళలో నిండిపోయినా ఆమె నన్ను పట్టుకొని వదిలిపెట్టకుండా ఏడుస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది. ఏ సంబంధం లేని నాకు కూడా అయ్యో ఏంటి పిచ్చి పిల్ల ఇలా ఏడుస్తుందని ఒక నిమిషం నేను ఆమెను ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఏడవని ఏడవని అనుకుని ఎంతకీ ఏడవపోయేసరికి నేను కదిలిస్తే నాకు ఒక్కసారి మీ ఫోన్ కావాలని చాలా తాపత్రయం తపనతో ఫోన్ కోసం అంత తప్పించే వాళ్ళని చూడలేదు. ఫోన్ కావాలి ఫోన్ కావాలంటే ఇంకా నేను వెంటనే ఇచ్చేసాను. ఫోన్ చేసుకుంది వాళ్ళ నాన్నగారు అనేసరికి అమ్మాయి పోన్లే వాళ్ళ నాన్నతో మాట్లాడుతుందని నేను పక్కకు వచ్చి నిలబడ్డాను. నాన్నతో మాట్లాడుతుంది కదా అని తర్వాత వాళ్ళ నాన్నగారు నాతో మాట్లాడుతా అనేసరికి ఆయన నన్ను చాలా ప్రాధాన్యంగా దీనంగా బ్రతుమాలుకున్నారు. అమ్మ మీరు ఎక్కడున్నారు ఒకసారి చెప్పండి నాకు ఆ లొకేషన్ పంపండి చాలు అని. సరే నేను పంపాను మేడం. ఎక్కడున్నారు ఏంటి అని ఇద్దరం మీరు ఇక్కడే ఉంటారా అని కనుక్కొని వెళ్ళిపోయాను. కాసేపు ఆగి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసి ఇంటికి తీసుకెళ్దామన్నా ఆమె నిరాకరించింది. ఇక నేను వెళ్ళిపోయాను మా ఇంటికి. మళ్ళీ మరోసారి బాబా గుడికి అదే టైంకి వెళ్ళి చూశాను ఏమైనా కలుస్తుందేమో అని చెప్పి. ఓకే అండి. కలవలేదు. అది మాది చిన్న గ్రామము. ఆ చుట్టుపక్కల ఎవరు వచ్చినా మాకు అందరికి తెలుస్తుంది. నాకు తెలియలేదు ఏంటో వింతగా ఉంది ఏమో ఏం సమస్య అనుకుని వదిలేశాను మేడం. కానీ కొన్ని రోజులకి ఆ అమ్మాయి ఏ ఫోన్ నుంచో అయితే చేసుకుందో దానికి తిరిగి నాకు ఆ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చేసరికి అసలు అన్ని పిడుగులాంటి వార్తలు నమ్మలేని నిజాలు నేను నమ్మాలో లేదో అనుకుంటూ కొంతకాలం గడిపేశాను. ఆమె ఎవరినో ఎవరితోనో బయటికి వెళ్ళింది. ఆమె ఇష్టపడిందని కూడా నేను చెప్పలేను. జస్ట్ ఎవరితోనో ఏదో తిండాన్ని బయటకు వెళ్ళింది. అవతల వ్యక్తి ఒక అబ్బాయి ప్రాధేయపడగా బయటకు వెళ్ళింది. ఇద్దరు కలిసి తిన్నారు. ఆ అబ్బాయి ఏమని ఇష్టపడుతున్నా ఈ అమ్మాయి నిరాకరించింది. కదమ్మా ఒక్క నిమిషం అమ్మా దీపా, వీళ్ళిద్దరు ప్రేమికులా అంటే ఎందుకంటే ఇప్పుడు మనం లేదు సార్ లేదు ఆ అబ్బాయి ఇష్టపడ్డాడు కానీ అమ్మాయి నిరాకరించింది. ఓకే ఓకే అమ్మా. ఒకటి దీపా, మీకు ఇప్పుడు మీ ఫ్రెండ్ తరపున మీరు మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి మీ ఫ్రెండ్ కూడా కాదు, మీ గుళ్ళో పరిచయమైనటువంటి ఒక వ్యక్తి. జాలిపడి ఆ అమ్మాయి యొక్క అంతే. ఓకే, సో మీకు అంతకు ముందు పరిచయం ఈరోజు మీరు చెప్పేటటువంటి ప్రతి ఫ్యాక్ట్, మీ ఫ్రెండ్ సంబంధించినటువంటి ప్రతి ఫ్యాక్ట్ యాక్యురేట్ గా ఉండటం అన్నది కూడా ఇంపార్టెంట్ అమ్మా. సార్ ఇంకా నేను కొన్ని చెప్పలేకపోవచ్చు సమయభావం వల్ల, కానీ చెప్పే ప్రతిదీ నిజం సార్. చెప్పండి అమ్మా. చెప్పండి సార్. అబ్బాయి ఎంతో ప్రాధాన్యపడగా ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్ళి ఏదో తిన్నారు. ఆ తర్వాత అబ్బాయి మాట ఇచ్చిన ప్రకారం నేను ఇంకా నిన్ను కలవను అన్నాడు. మాట ఇచ్చిన ప్రకారం ఒక నెల రోజులు ఏమో కలవలేదంట సార్. తర్వాత ఒకసారి ఎదురుపడగానే ఈ అమ్మాయి మరి ఒంటరితనంతోనో ఏమో ఆ సంగతి నాకు అర్థం కాలేదు, కానీ తిరిగి ఆ అబ్బాయిని ఇష్టపడిపోయింది. ఓకే అండి. చాలా అంటే చాలా అప్పర కోటేశ్వరులు అని చెప్పాలి మేడం. అమ్మాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు. ఓకే, వయసు ఎంత ఉంటుందండి అమ్మాయికి దీప? 22 ఉంటాయేమో మేడం. మీరు గుళ్ళో చూసినప్పటికి? అవును. ఓకే అండి. ఇది కరోనా ముందు ఎప్పుడో జరిగిన సంగతి మేడం. తర్వాత ఇద్దరు ఇష్టపడ్డారు. పెద్దలు ఒప్పుకునే పరిస్థితి లేక వాళ్ళకి ఒప్పించేటువంటి స్తోమత జాబ్ ఇటువంటివి ఏమి లేక వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయి ఏదో ఉద్యోగం కోసం వెతుక్కుంటాను, నువ్వు ఫోన్ పక్కన పెట్టు, మీ అమ్మ నాన్న వాళ్ళు మనల్ని ఎలాగైనా పట్టుకుంటారు, నాకు ఉద్యోగం వచ్చే వరకు నువ్వు కాస్త ఓర్చుకో, ఒక చిన్న గది మారుమూల ప్రాంతానికి వెళ్దామని చెప్పి ఏవో చెప్పేసి అమ్మాయిని ఇంట్లో ఉంచాడు. నువ్వు బయటకు వస్తే నేను పట్టేసుకుంటారు వెళ్ళిపోతారు, ఒక పాప పుడితే కనుక ఇంకేంటి మన ఇద్దరు ఇళ్ళలో ఒప్పేసుకుంటారు, నువ్వు దాని గురించి ఎందుకు పడక ఈలోకి నా ఉద్యోగం కూడా వచ్చేస్తా అని చెప్పి ఆ అమ్మాయిని నమ్మబలికాడు. వెళ్ళిపోలేదు, ఇద్దరు చెప్ప పెట్టకుండా ఇల్లోపోయారు, పారిపోయారు. అవును సార్. ఓకే, ఎక్కడన్నా వివాహం చేసుకున్నట్లు అమ్మాయి ఏమన్నా చెప్పిందండి మీతో?
అమ్మాయి అదంతా చెప్పే పరిస్థితిలో కూడా లేదు మేడం. ఓకే, ఇప్పుడు అంత విడమర్చి ఆ రోజు ఏమైంది, ఈ రోజు ఇది ఈ టైంకి ఇది అని చెప్పేటువంటి పరిస్థితిలో లేదు. రాకపోతుంటే నేను అర్థం చేసుకున్నాను కొన్ని మాటలు అలా ఉంది. కాదు దీప, ఇప్పుడు అమ్మాయిని చూడగానే మనకు అర్థమవుతుంది కదా పెళ్ళయింది అవలేదు అనే విషయం తెలుస్తూ ఉంటుంది కదా, అట్లా మీకేమన్నా తోచిందా? లేదు మేడం, పెళ్లి చేసుకోలేదని అనిపించింది. రైట్, ఓకే, తర్వాత ఏం జరిగిందండి? తర్వాత నాకు చెప్తుంటే నేను నిద్రపోయాను. ఇటువంటి చదువుకున్న పిచ్చి మొహాలు కూడా ఉంటారా అని, కానీ ఉన్నారు అని అమ్మాయిని చూస్తే తెలిసింది మేడం. మీ అమ్మ నాన్న కనిపెడతారు కాబట్టి నువ్వు ఈ గదిలో ఉండంటే ఆ అబ్బాయి మీద ప్రేమతో ఉండిపోయింది. తర్వాత నా జీవితం ఏంటి, వాళ్ళు కనిపెట్టినా కనిపెట్టకపోయినా నేను చదువుకున్న చదువుకు అర్థం ఏంటి, నేను వెలుగు చూస్తున్నానా ఎండను చూస్తున్నానా లోకాన్ని చూస్తున్నానా ఎక్కడున్నానో అని తెలుసుకోకుండా అమ్మాయి ఉండిపోయిందంట. నీ అమ్మాయి, ఒక్క నిమిషం దీప, ఈ అమ్మాయి చదువు బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా, చూస్తుంటే ఎలా అనిపిస్తా ఉంటది? ఈ అమ్మాయి తెలివి సార్, చదువుకున్న అమ్మాయి. ఓకే, చదువుకున్న అమ్మాయి నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే లోక జ్ఞానం ఉందమ్మా ఈ అమ్మాయికి, అంటే కొద్దిగా చాలా చాలా తెలివైన అమ్మాయి, లోక జ్ఞానం ఉంది. ఎప్పుడన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది, టెక్నాలజీ కూడా పరిచయం ఉంది అమ్మాయి. ఓకే, ఇంకో క్వశ్చన్ అమ్మా, వాళ్ళ పేరెంట్స్ బాగా స్ట్రిక్ట్ అనో లేదంటే బంధించి ఇంట్లో పెట్టారనో, చిన్నప్పటి నుంచి స్వేచ్ఛ లేదనో కాబట్టి ఈ అబ్బాయి నచ్చి వెళ్ళిపోయినట్టుగానో, అదేమన్నా చెప్పిందా ఈ అమ్మాయి? అటువంటిది ఏం లేదు సార్, ప్రేమ రాహిత్యం గానీ ఇంట్లో స్ట్రిక్ట్ గా ఉంటారని గానీ డబ్బులు లేక గాని, అసలు అమ్మాయికి ఏది కావాలంటే అది, అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయి, గారాబం అంత ఇంత కాదు. సో అమ్మాయికి నచ్చినవన్నీ వచ్చినాయి ఎక్సెప్ట్ ఈ అబ్బాయి తప్ప. నిమిషాల్లో తీసుకుంది తను నిర్ణయం ఈ అబ్బాయితో వెళ్ళిపోవటానికి. అదేలేండి, ఓకే, తర్వాత ఏం జరిగిందండి? తర్వాత మేడం అసలు అమ్మాయి చెప్తుంటే నేను కొంతకాలం నమ్మాలా వద్దని ఉండిపోయాను. ఏంటంటే ఆ అమ్మాయి బయటికి రాలేదు, ఆ అబ్బాయి బయటికి వెళ్ళి ఏం కావాలో అన్ని చూసుకొని తనకు కావాల్సినంత వరకు డబ్బులు తిండి మందు అన్ని తెచ్చుకొని రూమ్ కు వచ్చి హ్యాపీగా బిందాసి ఎంజాయ్ చేసి ఈ అమ్మాయి గురించి ఏం పట్టించుకోకుండా, తల్లిదండ్రులు మిస్ అయిన అమ్మాయి ఎంత బాధగా ఉంటుంది ఆమె బాధల గురించి కూడా ఏం ఆలోచించకుండా కేవలం ఒక వస్తువులాగా ట్రీట్ చేసి ఇంకా చెప్పలేనండి బాధలు అమ్మాయికి చూపించాడు. ఆ అమ్మాయి నన్ను కలుసుకునే టైంకి ఏం చెప్పాలి, 5వ నెల ప్రెగ్నెంట్ మేడం. పెళ్ళి కాలేదు, ఎవరికి తెలియదు, ఒక మెడికేషన్ లేదు, ఒక టెస్ట్ లేదు. మై గాడ్, కడుపులో పిండం పెరిగింది అంతే, తిండి కూడా లేకుండా. ఇంకా త్రాసుడు వచ్చి తాగి అమ్మాయిని కాల్చేవాడంట, స్పృహ తప్పి పడిపోయినా శాడిజం అంతే, సైకోయిజం. అటువంటి చేసిన పనులు ఏమి చెప్పకూడదేమో మేడం. పీస్ లో మొత్తం చూపెట్టేశాడు. ఎలా అంటే ఆ అమ్మాయి సిగ్గుపడి ఒంటి మీద ఏమన్నా కనిపిస్తేమో బయటికి రాకూడదు, పిచ్చి దాన్ని ముద్రేస్తారు, అలాగా బయటకు వచ్చేందుకు భయపడి అంతగా చేస్తాడు అమ్మాయిని. నలుగురిలో మొహం చూపించలేరు కదా మేడం. అవును అవును, మొహం మీద కాల్చినా కొట్టినా దెబ్బలు ఉన్నా ఏమన్నా ఎవరైనా అడిగితే ఏమో సమాధానం చెప్తారు కాబట్టి ఎవరికి మొహం తనే చూపించుకోలేని విధంగా తనని తయారు చేసేసాడు. ఓకే, కాంటాక్ట్ విత్ హర్ పేరెంట్స్ అమ్మా, అమ్మాయి ఎటువంటి ప్రయత్నం చేయలేదా వాళ్ళ పేరెంట్స్ తో? అంటే ఇంత లిటరల్లీ ఇది కిడ్నాప్ కిందే వస్తుంది, అంత ఇష్టమై వెళ్ళినా కూడా. ఆ రోజు 5 నెలల బయటికి తెలిసింది, అంటే బయటికి తెలిసేంత కడుపు వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి బయటికి తెలిసేంత కడుపు వచ్చి తనకు అన్ని సూచనలు తెలిసాక నేను ప్రెగ్నెంట్ అని అబ్బాయికి చెప్పి బాబా దీవెనైనా తీసుకుందాము గుడికి వద్దాము అని చెప్పి వచ్చిందంట. కాదు, ఇంత టార్చర్ పెట్టేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు, అంటే సి బేసికలీ ఇక్కడ ఏంటంటే ఇనీషియల్గా అమ్మాయి ఇష్టపడి వచ్చింది కాబట్టి అది కిడ్నాప్ కింద రాదు, అది ఇష్టపూర్వకంగానే వచ్చిందని అనుకోవటానికి లేదు. ఎప్పుడైతే కనుక ఈ అమ్మాయి టార్చర్ అనేటటువంటిది ఫేస్ చేస్తుందో, బయటపడేటటువంటి ప్రయత్నాన్ని కూడా అతన్ని ఆపుతున్నాడో, ఆటోమేటిక్గా అది కిడ్నాప్ కింద వస్తుంది. ఎందుకు ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో కాంటాక్ట్ చేయలేదు, ఎందుకు ఈ 5 నెలలు బట్టి ఇంట్లోంచి బయటకు రాలేదు, వీటన్నిటికి ఏమంటుందమ్మా అమ్మాయి? సార్, మాది కుగ్రామం, నైట్ అయితే ఎవరైనా వస్తే కూడా తెలిసిపోయే అంత పక్క పక్కన ఉంటే ఇల్లు. అంత కాలం బట్టి ఆ అమ్మాయి మా వెనక సందులో ఇంట్లో ఉంటుందంటే ఎవరికి తెలియదు అంటే, అసలు ఒక ఒక పెయింటింగ్ ఇంట్లో ఉంటే ఎవరికి తెలుస్తుంది మేడం? అది ఒక వస్తువు ఇంట్లో ఉంటే ఎవరికి తెలుస్తుంది? ఒక మనిషి వస్తున్నాడు పోతున్నాడు అంటే తెలుస్తుంది కానీ. ఓకే, ఇప్పుడు తర్వాత ఏం జరిగింది దీప గారు? ఆ తర్వాత అంటే ఫోన్లన్నీ లాగేసుకున్నాడా? ఫోన్లన్నీ లాగేసుకున్నాడు. అసలు అమ్మాయి దగ్గర ఏమీ లేదు మేడం,
ఆడవాళ్ళకి కావాల్సిన మినిమం నెలకి ఏం అవసరం ఉంటాయి అవి కూడా లేదంటే చూడండి. కాదు డాక్టర్ గారు, ఇష్టానికి సైకోయిజంకి తనకి తేడా తెలియలేదంటారా అమ్మాయికి? అంటే ఈ అమ్మాయి నేను ఇష్టపడుతున్నాననే మాట కన్సిస్టెంట్ గా చెప్తుందమ్మా ఈ అమ్మాయి? ఇష్టపడింది అబ్బాయి చెప్పిన ప్రతిదీ నమ్మింది. ఓహో నాకు ఇప్పుడు బాబు పుట్టేస్తే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నమ్మేస్తారు, ఒప్పేసుకుంటారు, మా వివాహాన్ని మా బంధాన్ని అంగీకరిస్తారు అని చెప్పడానికి నమ్మేసింది. వాడి తరపున మీరు ఒక ప్రశ్న అడుగుంటే ఇందాక జయ గారు, వాడికి ఇష్టపడుతున్నాడు అంటే కనుక ఇక్కడ ఇష్టం ప్రేమ అనేటటువంటి మాటలకు మీనింగ్ లెస్ లేదు. కేవలం వాడి ఉద్దేశం ఏంటంటే ప్రేమ లూప్ లోకి దించి ఈ అమ్మాయిని ఏదో చేసి కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లి బలవంతంగా కడుపు చేస్తే కనుక సచ్చినట్టు ఎంత డబ్బున్న తల్లిదండ్రులు అన్నా కూడా దిగి వస్తారు అనేటటువంటి ఆలోచనతో వేసినటువంటి పన్నాగం ఎంతో. అతను చేసి అతను ఏమనుకున్నాడో అది చేసి చూపించాడు. అసలు తర్వాత ఏం జరిగింది దీపా? ఒక రోజు నేను ఫోన్ తీసుకున్నాను, తిరిగి నాకు ఫోన్ వచ్చింది కదా, అప్పుడు వాళ్ళ నాన్నగారికి నేను లొకేషన్ షేర్ చేశాను కదా, వాళ్ళ నాన్నగారు అర్ధరాత్రి పూట వచ్చారంట. వచ్చి కొంతమందిని తీసుకొని ఆ లొకేషన్ కి వచ్చి తలుపులు కొట్టి ఎక్కడ ఉన్నారు కనుక్కొని వాడిని చిత్తగొట్టారంట. మంచి పని చేశారు, సూపర్. చిత్తగొట్టి ఇంక చచ్చిపోతాడు అన్న టైంలో అర్ధరాత్రి కాబట్టి వీళ్ళు చేతికి చిక్కకుండా ఎటో దాక్కుని ఎటో పారిపోయాడు అంట మేడం. ఓకే, అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లిపోయారంట. మరుసటి రోజు ఒక ఇల్లు ఖాళీగా ఉంది, అక్కడ ఎవరు లేరు, చూస్తేనేమో అంతా లోపల అసలు మనుషులు ఉండదగిన ఇల్లు కాదు అనే విధంగా ఉంది. ఒక బందికాన అంతే, బందికాన కరెక్ట్, బందికాన ఇక్కడే ఉంది అని అందరికి ఊర్లో నిర్గాంతపోయారు. మీరు కలిసిన ఎన్ని రోజులకి ఇప్పుడు పేరెంట్స్ వచ్చి వెనక్కి తీసుకెళ్లారు? కలిసిన కొన్ని రోజులకే సార్, సో 5 నెలలు ప్రెగ్నెంట్. ఓకే, 5 నెలలోనే వచ్చి తీసుకెళ్లారు. ఓకే, అక్కడ వరకు అమ్మాయి అనుకోవడానికి లేదు సార్, అసలు నిప్పుల్లో పడిన అమ్మాయి పెనం నుంచి. అయ్యో, తీసుకొని వెళ్ళారు, అంతా సమస్య పోయి ఉంటుంది అనుకుంది. నేను ఆ నంబర్ సేవ్ చేసుకోలేదు, వదిలేశాను. ఓకే, మళ్ళీ నేను ఎప్పుడు కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించలేదు. తర్వాత నుంచి నా చదువు నా ఉద్యోగం ఏంటో నేను నా పనిలో బిజీ అయిపోయాను మేడం. అయితే కొంతకాలానికి ఆ నంబర్ నుంచి నాకు తిరిగి ఫోన్ వచ్చింది, నువ్వు నాకు హెల్ప్ చేసాను అనుకుంటున్నావు కదా బాబా సాక్షిగా, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను నువ్వు కాదనకూడదని ముందే బాబా మీద ఒట్టేయించుకుంది. సరే, కష్టంలో ఉన్న అమ్మాయికి మనం ఉట్టేస్తే ఏం పోతుందిలే అనే ఉద్దేశంతో అది దేవుడి సాక్షిగా అంటుంది. సరే నేను ఓకే అన్నాను, నీకేం కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఓకే అని చెప్పి మాట ఇచ్చేసాను. మాట ఇచ్చాక అసలు కథ చెప్పడం మొదలు పెట్టింది. అక్కడ వాళ్ళ అన్నయ్య, చెల్లి, అమ్మ, వాళ్ళ నాన్న కోటీశ్వరులు అని చెప్పాను కదా మేడం, దేశ దేశాలు తిరుగుతుంటారంట. ఓకే, ఆయన ఎప్పుడైతే బయటకు వెళ్ళారో ఆయన ఉన్నప్పుడు అంతసేపు నటించి ఇంకా బయటికి వెళ్ళాక కొట్టుడే కొట్టుడదు మేడం. అయ్యో రామ, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ బిడ్డని మేము పెంచలేము, తండ్రి ఎవరికో చెప్పలేము, కనీసం నువ్వు చచ్చిపో, నీ బిడ్డ చచ్చిపో, కన్న తల్లి చెల్లికి పెళ్లి కావాల్సిన చెల్లి ఉంది నీ మూలాన్ని, ఇప్పుడు నేనేం చేయాలి, నేనేం సమాధానం చెప్పాలి, నా కోడలు నా ముందు ఇప్పుడు నన్ను అడిగితే నిలదీసేదానికి నేనేం సమాధానం చెప్పాలి. వాళ్ళు సమాజం గురించి ఆలోచించారే గానీ బిడ్డ భవిష్యత్ ఏమైంది, జీవితం ఆల్రెడీ నాశనం అయిపోయింది అనేది వాళ్ళకి తట్టలేదు మేడం. ఆ తర్వాత నా దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది అమ్మాయి. అమ్మాయికి నెలలు నిండిపోతున్నాయి, ఈ ఏం వైద్యం అందించాలన్నా మా దగ్గర డబ్బులు లేవు, ఈలోపు లాక్డౌన్ వచ్చేసింది మేడం. స్కాన్స్ మెడిసిన్స్ ఇవన్నీ చేయడానికి మాకు చేత కాక మా దగ్గర డబ్బులు లేక ఒక ఆయుర్వేదం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం మేడం. ఇక్కడ మొదలైంది అసలు మాకు షాక్. ఆ అమ్మాయికి వాడు తినేదాన్ని తినిపించేదాన్ని ఏదో కలిపాడంట మేడం. మూడు రోజులు వరుస పెట్టి తీసుకెళ్తే అమ్మాయి చేత ఏదో కక్కించారు మేడం. ఖాళీ కడుపున కక్కితే కడుపులోంచి ఎంత 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 వచ్చేదంటే ఆ పిండం కక్కి కక్కి పిండం ఏమైనా వచ్చేస్తుందేమో అన్నంత పట్టుకోలేకపోయాం అమ్మాయిని. మీ దగ్గరకు వచ్చినా కూడా అతని గురించి ఆలోచించేదండి, పేరెంట్స్ గురించి ఆలోచించేదా? అసలు పేరెంట్స్ గురించి, పేరెంట్స్ బాధ పెట్టారనే తప్ప నాకు అబ్బాయి కావాలి, ఇంత హింస పెట్టినోడైనా గాని అబ్బాయిని ఏం మాట్లాడ నిర్ణయించేది కాదు. అబ్బాయి కావాలి. ఒక హిస్టీరిక్ పేషెంట్ కి కక్క తగ్గిపోయింది మేడం. ఏమైనా గుర్తున్నాయమ్మా ఆవిడకి గతంలో జరిగినటువంటి సంఘటనలు? అవన్నీ గుర్తున్నాయా ఈ కక్కిన తర్వాత? సార్ కానీ వెర్రి విపరీతం పిచ్చి
వాడు కావాలనేటువంటి ఆ విపరీతమైనటువంటి తత్వం అయితే లేదు. ఆ విపరీతమైనటువంటిది లేదు. వయసుకి మించినటువంటి భారాన్ని నువ్వు మోస్తున్నావు కదా సార్. మా ఇంట్లో ఎన్ని మార్లు అంటుంటారో మీరు ఊహించగలరా సార్? అదే అదే. అంటే నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే రేపు నువ్వు చేస్తే కూడా ఇటువంటి విధంగా మేము ఓకే అని చెప్తాం అనుకుంటున్నావు అని చెప్పేసి ఒకనొక సందర్భంలో అయితే సార్ నన్ను ఇంట్లోంచి కూడా బయటికి గెంటేశారు సార్. అయ్యో. కానీ నేను అమ్మాయికి నిలబడ్డాను. కారణం ఏంటంటే నా ఆరోగ్యం బాగుంది, నా మనస్థితి బాగుంది, నేను ఒక ఆడపిల్లని. ఇంకా ఉద్యోగాలు చేయకుండా పూర్వం ఎలా అయితే ఇళ్లలో కూర్చున్నారో అలా ఉండడమే ఉత్తమం అనిపిస్తుంది మేడం. బయటికి రావాలంటే భయం వేస్తుంది. దాని కథ విన్నాక నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఈ కార్యక్రమం ద్వారా అందరికి ఒక అవేర్నెస్ అనేది రావాలి. ఇష్టం లేకపోతే నిరాకరించే హక్కు మాకు లేదా సార్? ఖచ్చితంగా ఉంది దీప. వాడిని ఏం చేస్తే తిరిగి దీని జీవితం బాగుపడుతుంది సార్? అమ్మా దీప, ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మాకే ఎంతో ఇదిగా ఉంది. అలాంటిది నువ్వు ప్రత్యక్షంగా ఇది చూసిన తర్వాత నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అన్నది మాకు అర్థం అవుతుంది. దాని బిడ్డ నాకు చూసుకోలేదు, అది పడుకోలేదు, లేవలేదు. దానికి అర్థం కాదు సార్, బిడ్డ ఏడుస్తుంటే ఏం చేయాలని. ఉన్నంతలో మేము మాకున్నవన్నీ అమ్ముకొని మాకు చేతనైంది మేము చేస్తూ ముగ్గురు స్నేహితులం దానికోసం బయటకు వచ్చి పెద్దవాళ్ళకి తెలియకుండా ఒక రూమ్ తీసుకొని స్టడీకి వెళ్తున్నాం అని చెప్పి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి దానికి సపోర్ట్ చేస్తూ తిరిగి మేము ఇంటికి వెళ్తున్నాం సార్. గ్రేట్ అమ్మా. బిడ్డ వయసు ఎంత అమ్మా దీప? బిడ్డ వయసు 7 వస్తుంది సార్. మీరు గాని మేము గాని ప్రజలకి చూసేటటువంటి ప్రేక్షకులకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, 1, ఇలాగా అనామికులు నమ్మద్దు, ప్రేమ అనేటటువంటి మత్తులో మోసపోవద్దు, తల్లిదండ్రులని ధిక్కరించి ఇలా పారిపోయే ప్రయత్నం చేయొద్దు అనేది ఒకటి. రెండోది ఏంటంటే కనుక మీరు చెప్పేటటువంటి వర్జన్ బట్టి ఇలా విషపూరితమయ్యేటటువంటి పదార్థాలు తీసుకోవటం వల్ల మీ మైండ్లో మీ మైండ్ మీ కంట్రోల్లో ఉండదు, మీ బాడీ మైండ్ యాక్సెస్ కట్ అవుతుంది, మీరు ఏం చేస్తున్నారు కూడా తెలియదు అన్నది రెండోది. మూడోది ఏంటంటే ఎంతకాలం ట్యూషన్లు చెప్పుకుంటూ ఈ అమ్మాయిని కాపాడుకుంటూ ఉంటారమ్మా? ప్రస్తుతం ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది, మానసిక పరిస్థితి ఎలా ఉంది సార్? ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది సార్, కోలుకుంటుంది. కానీ ఇక నేను నా జీవితం మొదలు పెట్టాలి అనంత దృఢ నిశ్చయంతో లేదు ఆ పిల్ల. అప్పుడే రాదులే కదమ్మా. వాళ్ళ పేరెంట్స్ ని మీరు అందరూ ఒకసారి కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశారా? పోనీ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వెళ్ళి డైరెక్ట్ కలవటానికి ట్రై చేశారా? ఈ అమ్మాయికి ఉండేటటువంటి దారుణమైనటువంటి పరిస్థితిని వాళ్ళకి వివరించి చెప్పడానికి ట్రై చేశారా? ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏమో అని తెలియకుండా ఆ అమ్మాయి తరపున అని తెలియకుండా ఒకసారి ఎవరితోనో వాళ్ళ నాన్నగారితో మాట్లాడించాం. అసలు అమ్మాయి ఉందని రికగ్నైజ్ చేయట్లేదు, తిరిగి ఆహ్వానించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు సార్. కానీ ఈ అమ్మాయితో మీరు ఎప్పుడైనా అడిగారా అతని పేరెంట్స్ ఎక్కడ, అసలు అతను ఏం చదువుకున్నాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అదేమన్నా చెప్పిందండి ఈ అమ్మాయి? పిచ్చదానికి ఏమి తెలియదు మేడం. మీరేం కోరుకుంటున్నారమ్మా అంటే ఈ అమ్మాయి? నేను కోరుకునేది ఒకటి, నేను ఎంతవరకు తప్పు చేశాను, ఎంతవరకు దానికి నేను అన్యాయం చేశాను అనేటువంటి స్టేజ్ లో నా ఫ్యామిలీ నన్ను తీసుకొచ్చింది. నువ్వు అసలు గిల్ట్ ఫీల్ అవద్దమ్మా. నువ్వు ఒక చాలా చాలా గొప్ప పెద్ద మనసుతో ఎటువంటి స్వార్థం లేకుండా ఒక మానవతా దృక్పథంతో ఏ మనిషి కూడా ఇంకో మనిషికి స్థాయికి హెల్ప్ చేయనటువంటి విధిగా హెల్ప్ చేసావు, అందులో డౌటే లేదు. మంచితనం ఇంకా మిగిలి ఉంది అని చెప్పడానికి మీరే ప్రత్యక్ష ఉదాహరణ దీప. ఎగ్జాక్ట్లీ. ఎక్కడ గిల్టీగా ఫీల్ అవ్వద్దు ఈ విషయానికి. ఆ విషయంలో మీరు గిల్టీగా ఫీల్ అవ్వద్దమ్మా. కానీ నేను నీ స్థానంలో ఉంటే కనుక ఐ విల్ ఆల్వేస్ ట్రై అండ్ బాండ్ దిస్ గర్ల్ బ్యాక్ టు హర్ పేరెంట్స్. ఇది గుర్తుపెట్టుకో అమ్మా. ఇంతవరకు ప్రేమ చూపెట్టినటువంటి తల్లిదండ్రులకి ఇప్పటికీ ప్రేమ మిగిలింటాదా అంటే కనుక బహుశా అది కరెక్ట్ కాదేమోనమ్మా. తల్లిదండ్రుల ప్రేమ అనేటటువంటిది ఎప్పటికీ పదిలంగా ఉంటుంది. అప్పుడు జరిగినటువంటి ఆ ట్రామాటిక్ సిచ్యువేషన్లో ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం ఈ అమ్మాయి ఇంట్లోంచి పారిపోవటమే కాకుండా ప్రెగ్నెంట్ అయ్యి ఇంటికి వచ్చిందా అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి మానసిక పరిస్థితిలో సహించలేక ఆ విధంగా ట్రీట్ చేసి ఉంటారు. అది వాళ్ళకి జీర్ణించుకోవటానికి చాలా టైం పట్టుంటుంది. కానీ వాళ్ళు ఎక్కడుంటారో తెలుసుకోండి. సో ఫస్ట్ ఈ ఇష్యూ ఏదైతే ఒక మానవతా దృక్పథంతో మీరు మొదలు పెట్టారో దీనికి ఒక ఎండ్ పాయింట్ మీరు పలకగలిగితే కనుక ఆటోమేటిక్గా మీ పేరెంట్స్ ఓకే జరిగితే ఏదో జరిగింది, నువ్వు మీ ఆ అమ్మాయిని ఆ విధంగా యాక్సెప్ట్ చేసావు, ఆ అమ్మాయికి ఒక దారి చూపెట్టి బయటకు పంపించావు కాబట్టి నిన్ను మళ్ళీ మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అంటే, తల్లిదండ్రులు ఈ విధంగా ప్రవర్తించడం, ఈ విధమైనటువంటి ఇమోషనాలిటీ చూపెట్టడం ఈజ్ ఈక్వల్ టు నో లవ్ అని అనుకోవటానికి కాదు. ప్రేమ చచ్చిపోయింది, తల్లిదండ్రులు బిడ్డలకి మధ్యన ప్రేమ చచ్చిపోయింది అనేటటువంటిది కాదమ్మా. ఇవన్నీ ఇమోషన్స్, భావోద్రేకాల మధ్యన జరిగేటటువంటి తాత్కాలికమైనటువంటి సంఘటనల కిందే మనం పరిగణించాం. ఎన్నిసార్లైనా ఎన్ని రోజులైనా ఎంత కష్టమైనా కూడా ఆ బాండ్ని ఆ తల్లిదండ్రుల మధ్యన ఆ బిడ్డల యొక్క బాండింగ్ ని ఎస్టాబ్లిష్ చేయవచ్చు.
చేయవలసినటువంటి బాధ్యత మీ భుజం మీద ఉంది. వాళ్ళ ఇంట్లో ఈ అమ్మాయి అంటే అత్యద్భుతమైనటువంటి ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి అనేటటువంటిది వీడితో పారిపోక ముందే ఆ అమ్మాయి ఎలా జీవించింది అనేటటువంటి మాటలోనే మనకు అర్థం అవుతుంది. ఈ అమ్మాయికి ఒక కాలుకి ఒక ముళ్ళు గుచ్చుకోకుండా అడగవలసినటువంటి అవసరం లేకుండా అన్ని అవసరాలు ఆ తల్లిదండ్రులు తీర్చారు. ఎటొచ్చి ఏంటంటే ఇటువంటి అనామికతో వెళ్ళిపోవటానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ అమ్మాయి తప్పటడిగేసింది. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నా జీవితం ఏమవ్వబోతుంది అనేటటువంటి ప్రశ్నకు ముందు ఈ అమ్మాయి జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచనతో మీరు ముందుకెళ్ళండి. దానికి తోడు ఆలోచన ఆ భయం ఆ అభద్రతతోనే నేను ఫస్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను సార్. చాలా మంచి పని చేశారు దీప, చాలా చాలా మంచి పని చేశారు మాకు కాల్ చేసి. చిన్న మెసేజ్ నేను చెప్తాను. ఇప్పుడు వరకు మీరు చేసినటువంటి త్యాగం వల్ల ఒక ప్రొటెక్టివ్ కవర్లోకి ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయారు, గుప్పెట్లోకి వెళ్ళిపోయారు. లిటరలీ ఏంటంటే ఆ అమ్మాయి మీ కూతురులా ఫీల్ అవుతున్నారు. మీరు మీ ఫ్రెండ్ లాగా కూడా కాదు, ఒక స్నేహితురాల్లా కాదు, నా కూతురులా ఫీల్ అవుతున్నారు. అంత బాండింగ్ ఏర్పడింది. ఆ అమ్మాయి బాధ చూసి విని ఆ చేతుల్లో పెట్టినా ఈ చేతుల్లో పెట్టినా మళ్ళీ అదే నరకం ఈ అమ్మాయిని చూడబోతుందేమో అనేటటువంటి అభద్రత మీకుంది. లేదమ్మా, ఎందుకంటే కనుక వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ అమ్మాయిని రిసీవ్ చేసుకుంటారు. చెప్పేటటువంటి విధంగా మనం చెప్పాలి. ఈ అమ్మాయి పరిస్థితిని అర్థమయ్యేటటువంటి విధంగా చెప్పాలి. ఒకప్పుడు మీరు చెప్పలేకపోతే నా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, నేను ఆ పేరెంట్స్కి నేను కాంటాక్ట్ చేసి ఉన్న పరిస్థితిని నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ విధంగా కూడా మనం ముందుకెళ్దాం. నా కష్టాన్ని అర్థం చేసుకుని మంచి మాట చెప్పారు సార్. ప్రేమ అనేటటువంటి మత్తులో మనం కంప్లీట్గా అందులో దిగిపోయి గుడ్డిగా ఒకటి నమ్మేసి వాడితో వెళ్ళిపోయి వాడు ఇచ్చింది అలా తినేసి తాగేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ జీవితాన్ని ఇలా నాశనం చేసుకున్న తర్వాత అయ్యో నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది ప్రపంచం ఇలా ఉంది అంటే కరెక్ట్ కాదు. ఆలోచన అనేది ఇంపార్టెంట్. తల్లిదండ్రులు మనకి ఇచ్చేటటువంటి మెసేజ్ ఆలకించడం అన్నది ఇంపార్టెంట్. ఒక జడ్జిమెంట్, జీవితానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ తీసుకునే ముందు అరే నేను తప్పు చేస్తున్నానేమో, ఒకప్పుడు నా తల్లిదండ్రులు నా కళ్ళు ఎదురుకుంటూ ఉంటే ఇది అంగీకరించరేమో, వాళ్ళు అంగీకరించకపోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఏముంది అంటే ఆ ప్రేమలో కొన్ని సందర్భాల్లో మోసాన్ని కూడా చూసేటటువంటి ఆలోచన శైలి, ఆ విధమైనటువంటి చూపు ఉండటం ప్రతి ఆడపిల్లకి ప్రత్యేకంగా చాలా ఇంపార్టెంట్. నా జీవిత భాగస్వామ్యం గురించి నేనే డెసిషన్ తీసుకుంటాను అనేటటువంటి గుడ్డిగా వెళ్ళేటటువంటి అందరు అమ్మాయిలకి కూడా నీ ఫ్రెండ్ యొక్క జీవితం ఒక కనువిప్పమని నాకు అనిపిస్తుందమ్మా. రైట్ దీప, ఒక్కసారి మీరు ఆ ప్రయత్నం చేయండి. కావాలంటే డాక్టర్ గారి సలహా కూడా తీసుకోండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దీప, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్ ఫర్.